భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం పినపాకపట్టి గ్రామంలో కోటే ప్రవీణ్ బైక్కు హెల్మెట్ ఉంటేనే స్టార్ట్ అయ్యేట్టు తయారు చేశాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం పినపాకపట్టి గ్రామంలో కొట్టే ప్రవీణ్ టూ వీలర్ బండికి హెల్మెట్ లేకుండా బండి స్టార్ట్ కాకుండా తయారు చేశాడు. హెల్మెట్ ఉంటేనే బండి స్టార్ట్ అవుతుంది, దానితో పాటు తాళం కూడా ఉండాలి. దానిలో హెల్మెట్ లేకుండా స్టార్ట్ కాదు, హెల్మెట్ ఉండి తాళం లేకుండా స్టార్ట్ కాదు. హెల్మెట్ మరియు తాళం చేయి రెండు ఉంటేనే బండి స్టార్ట్ చేయడం కుదురుతుంది. అలా తయారు చేశాడు. తయారు చేయడానికి కనీసం 3,000 రూపాయల ఖర్చు అవుతుంది అన్నారు. ఈ ప్రవీణ్ పేదరికంలో పుట్టాడు, గవర్నమెంట్ సహకారం ఇస్తే ఇంకా ఇటువంటి ఎన్నో తయారు చేసి చూపిస్తానని అన్నాడు. ఓకే, ఈ సర్క్యూట్కి వచ్చేసి మనకి 2-3,000 దాకా అవుతుంది. మనం 2-3,000 అనేసి వెనకబడవలసిన అవసరం లేదు. ప్రాణాల కోసం 2-3,000 పెట్టుకుంటే తప్పేం లేదనుకుంటారా? నేనైతే దీనికి పెట్టిన సర్క్యూట్ కూడా మనకి అంతగా రేడియస్ అనేట్లాంటిది అట్లాంటివి ఏమీ ఉండవు, అట్లా ఎఫెక్ట్ కూడా ఉండదు. మామూలుగా పిల్లగాళ్ళు ఆడుకునే టాయ్స్ మనం ఆడుకుంటే అట్లా మనకి ఎఫెక్ట్ ఉండదు, ఆ రకంగానే ఉంటుంది. దీనివల్ల అయితే మనకి చాలా ఉపయోగాలు ఉంటాయి అనుకుంటున్నాను. నేనైతే దొంగలు మన బండిని తీసుకెళ్లాలన్నా సరే హెల్మెట్ రెండు, అవి రెండు తీసుకుని వెళ్తేనే కుదురుతుంది. హెల్మెట్ ఎట్లా మనం బండి దగ్గర పెట్టాం తీసుకెళ్లరు కాబట్టి అట్లా చోరీకి కూడా పాల్పడడానికి వీలుండదు అనేసి నేను చేశాను. మళ్ళీ అందులో మెయిన్గా యాక్సిడెంట్లు, ప్రతి ఎక్కడ చూసినా సరే యాక్సిడెంట్లు అవుతున్నాయి. తలకాయ పగిలిపోవటం అట్లా మెయిన్, చిన్న యాక్సిడెంట్లే కాకపోతే తలకాయ పగిలిపోయి చనిపోతున్నారు. ఆ రకంగా తలకాయ పగిలి చనిపోకుండా తలకాయకి ప్రొటెక్షన్గా మనకి ఇది ఉపయోగపడుతుంది. దీన్ని ధరించడం వల్ల మనం యాక్సిడెంట్ల నుంచి దూరంగా ఉండొచ్చు, మెయిన్ ప్రాణాలు కాపాడుకోవచ్చు. కాళ్ళు చేతులు పోయినా సరే మనం బతకొచ్చు, కానీ తలకాయకి ఏమైనా దెబ్బ తగిలితే మాత్రం నిండు ప్రాణం పోతుంది. అందుకనేసి నేను చేయాలని నిర్ణయించుకొని చేశానండి. మనం ఈ హెల్మెట్కి దానికి సంబంధంగా ఒక సర్క్యూట్ను తయారు చేసామని చెప్పాను కదండి. ఆ సర్క్యూట్ మీకు డౌట్ రావచ్చు, ఈ హెల్మెట్ తీసుకొని ఇదే ఇట్లాంటి సర్క్యూట్ పెట్టిన ఒక బైక్ దగ్గరికి వెళ్ళి మనం ఆన్ చేసుకోవచ్చా అని. అలా ఆన్ కాదండి, దేని హెల్మెట్ దాని ఆ బైక్ దగ్గరికి వెళ్తేనే ఆన్ అవుతుంది. అలానే డిజైన్ చేసాం. ఇంకా వేరే బైక్ దగ్గరికి వెళ్ళి ఈ హెల్మెట్ తోటి ఆన్ చేద్దామంటే అది సాధ్యం కాదండి. దీని సర్క్యూట్ దీనికే సపోర్ట్ చేస్తుంది. మాది కొంచెం పేద కుటుంబం అండి. మేము దీన్ని తయారు చేయడానికి నా దగ్గర ఉన్న కొన్ని సామాన్లు, ఇంకా కొనుక్కొచ్చిన కొన్ని సామాన్లు పెట్టి నేను చేశాను. అట్లా కాకుండా గవర్నమెంట్ ఏమన్నా సాయం చేస్తూ నాకేమన్నా ప్రోత్సాహం ఇస్తూ ఏమన్నా చేస్తే నేను ఇంకా కొంచెం అభివృద్ధి చేస్తానని, ఇంకా వేరే ఏమన్నా చేయటానికి నేను ముందుకెళ్తానని అనుకుంటున్నా. ఈ సర్క్యూట్లో ఇంకొక విషయం అండి, మనకి కీ ఒకటి ఉన్నా సరే హెల్మెట్ ఒకటి ఉన్నా సరే వెళ్ళిపోవచ్చు అనేది అయితే లేదండి. మనకి కీ ఉండాలి, హెల్మెట్ ఉండాలి. ఎందుకంటే హెల్మెట్ తోటి మనం వెళ్ళటానికి అవసరమవుతుంది. కీ ఏంటంటే మనం ఏదైనా డోర్ ఓపెన్ చేయాలన్నా సరే, పెట్రోల్ కొట్టించుకోవాలన్నా సరే మన కీ అవసరమై ఉంటుంది. అందుకని కీ కూడా ఉండేటట్టు చేసిన, కీ ఉంటుంది హెల్మెట్ ఉంటుంది, ఈ రెండు ఉంటేనే బైక్ స్టార్ట్ అవుతుంది. ఈ అవకాశం ఇచ్చిన